ఖతర్నాక్ కామెడీ షో. నా వల్ల కాదే బొమ్మ, నీ కళ్ళు చూస్తే అమ్మా, కిక్కెక్కుతోందే జమ్మ, అమ్మ అమ్మ అమ్మ. హలో ఎవ్రీబడీ, గుడ్ ఈవినింగ్, నమస్కారం అండ్ వెల్కమ్ టు జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సరిపోతా శనివారం. హాయ్ జడ్జెస్, వెల్కమ్ టు సరిపోతా శనివారం. వెల్కమ్ సరిపోతా శనివారం బాయ్స్. సో మీ టార్గెట్ గుర్తుంది కదా, 55. మీరు దాటి 55 తీసుకొని రావాలి. అండ్ ఆల్సో ఈసారి పందెం అమౌంట్ కూడా మీరు ఇంక్రీజ్ చేశారు. ఇప్పుడు దాకా 15,000 ఉండేది, ఈ వీక్ 25,000. అప్పుడే 25,000 తో పాటు కన్నీళ్ళు కూడా పోతున్నాయి. ఏంటి, మూడు ఎపిసోడ్ పోతారా నాకు? ఏ పర్లేదు భాస్కర్, చేతిలో ఉంది కదా, ఇంకా అది కూడా ఇయ్యచ్చు. టెన్షన్ పడకు, మనందరం కలిసి చేస్తున్నాం. ఏరా, ఓకేగా? ఓకే, డన్. ఒక్కటి గుర్తుంచుకోండి, అక్కడ ఒక్కటి మాత్రమే 20/20 తీసుకొని వచ్చి చూసారు కదా, ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు టీమ్ మొత్తం. ఒక్క టీమ్ లో 20/20 తీసుకొని వస్తే మొత్తం ఎంత స్ట్రెంగ్త్ గా, ఎంత హ్యాపీగా, ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు. కానీ మీ పరిస్థితి చూస్తే మీరు అంత కాన్ఫిడెంట్ చెప్తున్నా కానీ రమేష్ అన్న ఫేస్ లో కనబడట్లే నాకు. ఇప్పుడు మాకు కొద్దిగా బెట్టింగ్ పెంచుదాం అనుకుంటున్నాం. ఇప్పుడు పెంచారు, మనం 50కి ఎందుకు వెళ్ళకూడదు? నెక్స్ట్ వీక్ లో పెంచుదాం. ఇంకా ఉంది కదా, మీరు కాన్ఫిడెన్స్ గా ఉన్నారు కదా, పెంచుదాం. మీకు స్కోర్స్ గుర్తున్నా లేకపోయినా, మీకు 55 టార్గెట్ గుర్తున్నా లేకపోయినా, మీకు ఇమ్మో నవ్వుతూ మాట్లాడండి, పర్లేదు, మనం ఫేస్ చేయండి, ధైర్యంగా చూడండి. మా కసి స్కిట్లో కూడా ఉండాలి. మీకు మీ టార్గెట్ స్కోర్ గుర్తున్నా లేకపోయినా, పందం వేసిన అమౌంట్ గుర్తున్నా లేకపోయినా, అది గుర్తుంచుకోండి. చింతకాయ చెట్టు కింద ఇది మాత్రం గుర్తుంచుకోండి. మరీ ఘోరంగా ఆపోజిషన్ వాళ్ళు మిమ్మల్ని కించపరిచారు. మా ముఖాలు అలా ఉన్నాయి. ఈ వీక్ మీరు సరిపోదా శనివారమా, బ్రాకెట్ లో చింత చెట్టు బ్యాచా, ఏదనేది ప్రూఫ్ చేసుకోండి. ఓకేనా? మేము గెలిస్తే మీరు సరదా శుక్రవారం మర్రి చెట్టు బ్యాచ్. ఓకే, సరే, మర్రి చెట్టు బ్యాచా లేకపోతే చింత చెట్టు బ్యాచా చూద్దాం. మేడం ఈ వీక్ నుంచి మర్రి చెట్టు బ్యాచా, చింత చెట్టు బ్యాచా ట్యాగ్ ఒకటి రెడీ అయిపోద్ది. వెళ్ళిపోతుంది. 25,000 కాదు స్కోర్లు కాదు, మర్రి చెట్టు బ్యాచ్ గెలుస్తారా, చింత చెట్టు బ్యాచ్ గెలుస్తారా? సరే, అయితే ఈ వారం తేలిపోవాలి, స్కోర్స్ కాదు, పందం అమౌంట్ కాదు, మర్రి చెట్టు బ్యాచా, చింత చెట్టు బ్యాచా తేలిపోవాలి. అయితే స్కిట్స్ తో రెడీయా? రెడీ. అయితే మొదలు పెడతాము సరిపోతా శనివారం. సరిపోతా శనివారంలో ఇప్పుడు ఇద్దరు భార్యలు కలిసి భర్తకి మూడో పెళ్లి చేస్తున్నారంట. వినడానికి వింతగా ఉండొచ్చు కానీ చూడడానికి సూపర్ కామెడీగా ఉంటది అంటూ వచ్చేస్తున్నారు కేబు కార్తిక్ అలాంగ్ విత్ పటాస్ ప్రవీణ్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. ఏమే, నేను ఆఫీస్ కి వెళ్ళేసి వస్తా. టిఫిన్ చేసావా? చేసా. ఎక్కడ పెట్టావ్? ఆ టేబుల్ మీద పెట్టా. కాఫీ కలిపావా? కలిపినా. అది ఎక్కడ పెట్టావ్? ఆ ప్లాస్ బోల్ లో పెట్టినా. ఎక్కడ పెట్టావ్ మరి? భార్య ప్లేస్ లో పెట్టినా. ఏం మాట్లాడుతున్నావ్? అదే బయట పెట్టి నే అంటన్నా. ఆఫీస్ కి వెళ్ళేసి వస్తా. ఇంట్లో భార్య ఎంత కొట్టినా బయట ఒక చిన్న చిలక కొట్టుడు కొట్టకపోతే వేస్ట్ సార్. ఏంటి అంటే బయట ఆడవాళ్ళందరినీ చూస్తున్నావు కదా. ఏ చూస్తలేదా? నేను చూసారా? తేడాగా నుంచి నాకు పెళ్లి చేశారు. రేపటి నుంచి చూస్తలేవే? అయ్యో, కామాందు నుంచి పెళ్లి చేశారు అమ్మా. అయితే నేను చూడకుంటే ఇంట్లోనే కూర్చుంటలేవే? అతగానిస్తే అవ టెంట్లో కూర్చుంటావా? అయితే రేపటి నుంచి రోడ్డు మీద తిరుగుతా. తిరిగిపోతా నుంచి పెళ్లి చేశారమ్మా. ఏదన్నా అదే అంట, నువ్వు లోపలికి పో. ప్రపంచంలో పెళ్లి చేసుకున్న మగోడు ఎవడు ఆనందంగా ఉంటాడు సార్? వాడు ఒక్కడన్నా ఆనందంగా ఉంటే ఒక్కసారి చూసి చచ్చిపోవాలనేది నా కోరిక సార్. వాడు అలాంటి మగోడు ఉన్నాడా? ఒక్క మగాడు, ఆయన బంగారం, ఆయన బంగారం, నా పిల్లలు బంగారం. అబ్బా, ఆ సీను సీను
సార్ ఏమైందండి? ఏమైంది? నాకు కళ్ళు సరిగ్గా కనబడట్లేదు సార్. నేను డాక్టర్ కదండి, సాఫ్ట్వేర్ ని. ఏం లేదు సార్, మీ భార్య నాకు ఇద్దరులా కనబడతాను సార్. నాకు ఇద్దరు భార్యలండి. ఇద్దరు భార్యలా? యా, ఇది మోపే, ఇది రేపే. నువ్వు తోపే. ఒక్క భార్య ఏం చేసుకున్నాడో ఆనందంగా లేడు, ఇద్దరు భార్యలు చేసుకుని నువ్వేలా ఆనందంగా ఉన్నావు. ఇగో ఒక నిమిషం ఆగండి, మోపే రేపు అంటే ఏంటో తెలుసా? ఏంటి సార్? ఇది మొదటి పిల్లం, ఇది రెండో పిల్లం. అయినా ఏమ్మా, ఆయనకు రెండో భార్య ఉందని నీకు తెలవదా? తెలుసుడేంద్రా, మా ఆయన దగ్గరుండి నేనే కదా రెండో భార్యను చేసింది. నువ్వా? ఎందుకు? మా పిల్లైన మొదటి సంవత్సరం మాకు ఆషాఢం వచ్చింది, అప్పుడు ఆయన విడిచిపెట్టి మా అమ్మ వాళ్ళ ఇంటికి పోవాలి కదా, ఆయన ఒక్కడే ఉంటాడని తోడుకు రెండో పెళ్లి చేసిన. ఆయన మీరిద్దరు ఎలా ఉంటారమ్మా? ఎలా ఉంటామంటే సిటీలో వేసుకుంటాం. సుమ మంగళ బుధ నా దగ్గర, గురు శుక్ర శని నా దగ్గర, మరి ఆదివారం పంటలేసుకుంటాం పంటలేసుకుంటాం. ఆయన ఏంటి డిస్టర్బ్ చేస్తున్నారు, వెళ్ళండి. ఒక ఫ్యామిలీ బయటకు వచ్చి మాట్లాడుకుంటే కనుక ప్రైవసీ ఉండాలి కదా. జాగ్రత్తగా ఉండని ఇలా చూస్తా ఆఫీస్కి, ఓకేనా? ఒక నిమిషం ఆగు సార్. మీ పేరు ఏం పేరు? సీను. నిన్ను వెళ్ళి పన్ను చేసుకో. ఏమే ఆఫీస్కి వెళ్ళి చూస్తా, జాగ్రత్త. ఎంత అందంగా వస్తుందో బయటికి. సరేలే గాని నీకోసం పూలు తెచ్చింది. ఎటు రెండు మోరలా, ఎవడ ముక్కులో పెడతా తెచ్చేపోయే. కాదు, ఎవడు ముక్కులో పెడతానికి కదా, ఇవి నలపాలే. నలపాలా? ఈ మాత్రం కూడా తెలదు, నాకే చెప్తాడు అండి. నేను పట్టుకో. నేను చేసుకున్న చూసినా, నాదే దరిద్రం. మాట్లాడుతున్నాను, లోపలికి రాను, నీ పని చెప్తాను. ఒక్క మూర మల్లె పూలు, ఒక్క మూర మీ ఇద్దరు భార్యలకు ఎలా సరిపోతుంది సార్? నీకు డౌట్ వచ్చింది కదా, ఒక్క నిమిషం అక్కడ ఉన్నా. ఏమే, మీకోసం మూర మల్లె పూలు తెచ్చా. చెల్లి ఇవి నువ్వు పెట్టుకో. అదేంటి, ఒక్కరిని గెలితే ఇద్దరు అర్థాలు? మా ఆయన ఏది ఇచ్చినా మేమిద్దరం సమానంగా పంచుకుంటాం. ఎవరి కోసం ఇదంతా? మా ఆయన కోసం, మా ఆయన కోసం. మీకోసం ఇంకో సర్ప్రైజ్. ఏంటి? ఈరోజు షాపింగ్ చేశాను, నీకు చీరలు తెచ్చాను. ఇది నీకు, ఇది నీకు, ఇది రెండు కొంటే ఒకటి ఫ్రీ. బై టూ గెట్ వన్ ఆఫర్. ఇగో నగలు కూడా తెచ్చాను. ఇగో ఇది నీకు, ఇది నీకు. థాంక్స్ అండి. మరి మూడోది ఎవరికండి? అదే, రెండు కొంటే ఒకటి ఫ్రీ. ఇగో నేను స్నానం చేసి వస్తా, మీరు ప్రశాంతంగా ఉండండి, ఓకేనా? ఆయన చెప్పకనే ఏదో చెప్తున్నారక్క మనకి. అవునే, ఆయనకి ఇంకో పెళ్లి కావాలని చెప్తుండు. ఏం పని లేదా మీకు? మీకో విషయం చెప్పాలి. మనం ముగ్గురం నలుగురం కాబోతున్నాం. మనం ముగ్గురం నలుగురం కాబోతుంది? ఏంటి అదేంటి? ఏంటంటే మీకు మళ్ళీ పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం అండి. ఏంటి, మూడో పిల్ల? నాకా? అవునండి. నాకొద్దు. సీను, అరే అరే అరే, కొద్దిగానే సీను. అరే అసలు చేసుకోను, చేసుకోను. ఆయనకి ఇష్టం లేకుండా మనం మళ్ళీ పెళ్లి చేసి వద్దులేరా? సరే వద్దులేండి, చెయ్యమలేండి. మేము ఇష్టం ఎందుకు మాకు? ఇద్దరు పిల్లల కోరిక తీర్చని మొగుడిని ఒక మొగుడినేనా నేను? మీరు ఏడొద్దండి, మీకు పెళ్లి చేస్తాం, మేము ఎటు చేసి పెళ్లి చేస్తాం. మీరు ఏడొక్కండి, మీకోసం కాదండి, మీ మీద ఉన్న మా ప్రేమ కోసం. మీరు బాధపడకండి, మీకు మళ్ళీ షేడ్స్ ఉన్నారా నీలా కమలాసా? వెళ్ళండి. అరే అరే, మన మీద ఉన్న ప్రేమతో ఆయన పెళ్లి కొప్పుకున్నారు, ఏ చేసైనా మనసే చేయాలి. సేమ్ ఇదే ట్రిక్ మా ఆవిడ దగ్గర కూడా ప్లే చేస్తా, నాకు కూడా రెండో పెళ్లి చేస్తుంది. ఏమే రా, బయటికి రా, వస్తున్నాను. ఏంటి అనకపోతే నార్మల్ గా ఏంటండి అనొచ్చు కదా? ఏంటండి చంగి, నీ మూడు చూస్తేనే నాకు 30 కిలోమీటర్ల దూరం పోతుంది. నేను షాపింగ్ కెళ్ళి రెండు చీరలు తెచ్చా. ఇగో ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. ఇప్పుడు ఒక చీర అంటే నువ్వు కట్టుకుంటావు, ఇంకో చీర పనమ్మాయికి ఇద్దాం పాపం. దానికే అదే బాగుంటది నీకన్నా. నేను రెండో పెళ్లి చేసుకుంటా. ఏంటి రెండో పెళ్లి చేసుకుంటా? నువ్వు దేన్ని చూసుకుని రెండో పెళ్లి చేసుకుంటాను అని అంటున్నావు? అదే లేకుండా చేసేస్తాను. ఏమండి తయారయ్యారా? మా ఆయన ఎంత అందంగా ఎవ్వరు దిశ తాకొద్దండి మీకు. అసలు బంగారం ఇట్లా సార్ టెన్షన్ అవుతుంది సార్. మరి ఇప్పటికిప్పుడు డ్రెస్ ఎట్లా దొరికింది నీకు? అంటే ఏ టైం ఇలా ఉంటుందో అని స్పేర్ లో పెట్టి స్పేర్లు పెట్టినా? పంతులు కూడా పెట్టకపోయినావా? వెనక పర్సన్ లో కిరాణ్ అంతా ప్లాన్ తోటే ఉన్నావు.
మీరు ఆగండి, అమ్మాయి వస్తుంది, తీసుకురండి. ఓకే, మా ఆయన కంగారు పెట్టకండి. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఏమండి సిగ్గు పడకండి, అమ్మాయి చూడండి, అయితే చూడండి. కాదు, పెళ్లికి మీరేనా? మీ ఇంట్లో మీ బామ్మ ఉంటది, ఆమెను పిలువచ్చు. బామ్మ కాదు రాజు, నా ఆవిడ రా, ఇంట్లో చచ్చిపోతుంది. ఏమే వాళ్ళ ఇంట్లో పెళ్లి అట వదినా, మా ఆయన పెళ్ళి వదిన రావాలి. వదినా మా ఆయన పెళ్లి రావాలి. అదేంటి మీ ఆయన పెళ్లి అంటే మీరు వచ్చి చెప్పడం ఏంటి? మేమిద్దరం ఒక ఆయనని పెళ్లి చేసుకున్నాం, ఆయనకి మళ్ళీ పెళ్లి చేస్తున్నాం, రావాలి. పెద్దవాని నువ్వు ఏంటి, ఇంకో పెళ్లి చేస్తున్నారా? దానికి నేను రావాలా? ఇలాంటి దరిద్రాలన్నీ చూడవల్ చెప్తుంది. మా ఆయన పెళ్లికి మేము ఫ్లెక్సీ కూడా చేయించాం తెలుసా? ఇంత బాగుంది. మా ఆయన మూడో పెళ్లికి ఆహ్వానము, మొదటి భార్య రెండో భార్య. ఏమే మీకు పేర్లు లేవే? మీకు మర్చిపోయామండి మేము పేర్లు. పెద్దమ్మ గారు ఎవడరా? నీకు పెద్దమ్మ ఎవడి చూడండి. పెద్దమ్మ కాదు మా ఆవిడ. నువ్వు ముఖం మీద ముడతలు ఇస్త్రీ చేసుకుని రావంటే అతనే వస్తావు నువ్వు బయటికి. ఇస్త్రీ పెట్టి తొరకలేదు, ఏం చేయాలి? అమ్మయ్యా పెళ్ళి అయిపోయిందండి. వదిన గారు ఇంట్లో మా ఆయన శోభనం జరుగుతుంది, మీరు రండి. నేనెందుకమ్మా దైత్రం కూడానే. గోవా, ఊటీ, మాల్దీవ్స్, ఈ మూడిట్లో ఒకటి సెలెక్ట్ చేయండి. మాల్దీవ్స్ ఆయన ఎందుకు? హనీమూన్ కండి. అయ్యో మీరు లేకుండా నేను అసలు వెళ్ళను కదా. అయ్యో మీ మనసు నాకు తెలిసే 4 టికెట్లు బుక్ చేశానండి. నువ్వు వెళ్ళారా? నీ మొహం చూస్తుంటేనే నెత్తి మీద ఏమో మూడు ఎంటుకలు కూడా లేవు. నీకు ముగ్గురు పిల్లలు చేసుకున్న వాడు ఎక్కడో ఊరి చివరి ఉండాలి, కానీ కాపురాలు చేసుకుంటే ఇక్కడికి వచ్చి ఏంటి బుద్ధిగా ఉన్న వాళ్ళు కూడా చెడగొడతారా? ఎవరికి ఏ మెసేజ్ ఇస్తారు మీరు? స్టోరీ ఎలా అనిపించిందో, ఈ స్కిట్ ఎలా అనిపించిందో లెట్స్ ఫైండ్ అవుట్. కృష్ణ భగవాన్ గారు, పటాస్ ప్రవీణ్ సార్, కెవ్వు కార్తీక్, బాగుంది. అందరూ చాలా బాగా చేశారమ్మా, మీరు అందరూ. శ్రీదేవి చాలా బాగా చేసావు, మంచి క్యారెక్టర్ చేసావు. నీ క్యారెక్టరైజేషన్ బాగుంది. ఇంకా మడతలో ఏదో ఇస్త్రీ చేసుకు రాలేకపోయావా? చాలా మంచి డైలాగులు ఉన్నాయి, కొన్ని బాగుంది. ఖుష్బు మ్యామ్ బాగుంది, స్కిట్ బాగుంది, అందరూ బాగా పర్ఫామ్ చేయ. ప్రవీణ్ కూడా, నీ క్యారెక్టర్ బాగుంది ప్రవీణ్, బాగుంది. ఇట్స్ ఓవరాల్ ఇట్ వాస్ నైస్, థ్యాంక్ యూ. జడ్జెస్ కేవు కార్తిక్ అండ్ టీమ్ కి మీరు ఇచ్చే స్కోర్స్ ఖుష్బు గారు. జడ్జెస్ కేవు కార్తిక్ అండ్ పటాస్ ప్రవీణ్ అండ్ టీమ్ కి ఇచ్చే స్కోర్స్ 18/20. సరిపోదా శనివారంలో? ఇప్పుడు ఎక్కడైనా ఫ్యామిలీస్ కి రూమ్స్ ఇస్తారు, కానీ ఇక్కడేంటో రూమ్ తీసుకుంటే ఫ్యామిలీ వస్తుంది అంటున్నాడు మన భాస్కర్. ఇంతకీ ఎందుకు ఇలా అంటున్నారు తెలియాలంటే స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అలాంగ్ విత్ స్టీవ్. సాంప్రదాయిని సుప్పిని సుద్దపోసని. అమ్మా అమ్మా, నాన్నగారు ఎలా ఉంటారమ్మా? ఒకటైతే చెప్పొచ్చమ్మా. అమ్మా అమ్మా అన్నావు, ఒక తమ్ముడు కంటే అయిపో కదమ్మా. సుబ్బారావు ఒప్పుకోలేదమ్మా. నాన్నగారి పేరు అప్పారావు కదమ్మా. జ్యోతిష్యం చెప్పే సుబ్బారావు మగపిల్లని కడితే అరిష్టం అన్నారే, అందుకే కనలేదు. రాత్రి అయితే చాలు, పడుకుంటే అన్ని పీడకలలు వస్తున్నాయి. నీకెన్నిసార్లు చెప్పానే పడుకునేటప్పుడు నా మొహం చూసి పడుకోమని? నీ మొహం చూసినందుకే ఆ పీడకలలు. చాలు, ఆ టూలెట్ బోర్డు పెట్టా ఇంటికి. చెప్పండి సార్. ఎవరు నువ్వు సార్? అది పెయింట్ చేసుకునే వాడివి, నాతో మాట్లాడుతున్నావు నువ్వు? నేను ఎవరు తెలుసా సార్? సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. జ్ఞానం తెలుసా? తెలుసు, కాకినాడ పక్కన ఉన్నది. అది కాదు అప్పటి జ్ఞానం తెలుసా నీకు? 66 లక్షలు నా సాలరీ. అవునా? అర్థమవుతుందా? సరే సార్, ఒక విషయం. నువ్వు నాతో ఎక్కువ సేపు ఉండకు. ఎందుకు సార్? నీతో ఉంటా బుల్లెట్ బాస్కెట్ గానే బ్యాడ్ అయ్యా నేను. గానా సార్? అది కాదు సార్, చెప్ప ఒక విషయం. మహేష్ బాబు గారి సినిమా ఏంటి? గుంటూరు కారం. కారం పోస్టర్ మీద ఉండదు, మరి ప్యాంట్ లో ఉంటది. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ. సాంప్రదాయిని సుప్పిని
ఎవరు బాబు? టూలెట్. నువ్వు వచ్చావు మీ అమ్మ నాన్న అక్కడ? నాకు ఇంకా పెళ్లి కాలేదు. పెళ్లి కావడం ఎలా పుట్టావరా? సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, ఏజ్ 26, పర్ ఇయర్ 66. తెలుసా పిల్లన్నారు బాబు ఇప్పుడు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీ టూలెట్ పట్టుకొచ్చా. చూడు బాబు, ఇంటి రెండు 20,000 బాబు, మీరు అడ్వాన్స్ ఇచ్చేయాలి. వాటర్ ఎక్కువ వాడుకోకూడదు. కండిషన్స్ తో కొడుతున్నా, నేను క్యాష్ తో కొడుతున్నా, సైలెంట్ కూడా ఎక్కువ. సరే, ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు, పద్ధతిగా నడుచుకోవాలి. ఓకేనా అమ్మా? నువ్వేం చదివావే? బీటెక్. నీకేమైనా డౌట్స్ ఉంటే అబ్బాయి అడుగు, సరేనా? ఓకేమ్మా. ఒకసారి పదండి. ఎక్స్క్యూజ్ మీ. ఎస్, యూజ్ మీ. నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, క్లియర్ చేస్తారా? వాటర్ కావాలి, 1 మినిట్. పెళ్లి చేసుకోమా చెల్లిని. ఇద్దరు పెళ్లిలు అయిపోయాయి, మరి నా పెళ్లి? నీకు కూడా ఎవరో ఒకరు పుట్టే ఉంటారమ్మా, ఎందుకు కంగారు పడతావు? అల్లుడు, ఈ రోజు ఎక్కడ పోతున్నావు? సాటర్డే హాఫ్. ఆ పెయింట్ నువ్వు తీసుకొని ఆ పెయింట్ కొట్టు. ఓకే ఓకే. అరే టూలెట్ బోర్డు కూడా పెట్టండి. నువ్వు టూలెట్ బోర్డు పెట్టు. ఇంటికి పెద్దలు చెప్పాలి కదరా. నువ్వు ఏడా ఎప్పటి నుంచి నువ్వు భాస్కర్ గారితో బ్యాడ్ అయినావు, వాళ్ళతో బ్యాడ్ అయినావు అని తిట్టినావు కదా. మనం ఎలాగో ఇరుక్కున్నావు, వచ్చేవాడు కూడా ఇరుక్కోవాలి. ఇరుక్కుంటాడు, సైలెంట్ ఉందాం. ఓకేనా? మా ఇంటికి వచ్చి మా అమ్మని ఎప్పుడు అడుగుతావు? నిన్న అడిగాను. ఏమంది? ఆయన ఇంట్లో ఉన్నాడు, వెళ్ళిపోంది. అది కాదు పెళ్లి. నేను పెళ్లి గురించి అడిగా. మొగుడు బతుకుంటుండగా నాకు ఇంకో పెళ్లి ఎందుకు బాబాంది? అరే నేను అడగమంది మన పెళ్లి గురించి భాస్కర్. మనం పెళ్లి ఎందుకు చేసుకోవాలి? 11 ఇయర్స్ మనం సహజీవనంలో ఉన్నాం, మనం పెళ్లి చేసుకోవాలి భాస్కర్. నేను సహజీవనంలో ఉన్న మాట వాస్తవమే, కానీ పెళ్లి చేసుకుంటానని ఈరోజు చెప్పలేదే. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే కలిసి ఉండాలి, కలిసి ఉంటే పెళ్లి చేసుకోమని అక్కడ రాసలేదు. నన్ను పెళ్లి చేసుకుంటావా? చేసుకోవా? చేసుకోను. చేసుకో అంటే వదిలేస్తున్నావా? నన్ను వదిలించుకుంటున్నాను. అయినా నేను వేరే పెళ్లి చేసుకుంటే నువ్వు వేరే పెళ్లి చేసుకో. అంటే నీతో తిరిగి వేరే వాడిని పెళ్లి చేసుకోమంటావా? ఓ పని చేయి, నాతో తిరిగి వాడిని చేసుకో. చెప్తా నీ సంగతి. నీ కొంప కూడా ఎవడో రాడు, మన కొంప దొరకపోద్దా? ఏదో కొంప దొరుకుద్ది హైదరాబాద్ లో. టూలెట్ బోర్డు పెట్టారు ఇంట్లో ఎవరైనా? వాట్ హ్యాపెన్? ఎవరమ్మా ఇంట్లో? బుల్లెట్ భాస్కర్, మీరంటే మాకు చాలా ఇష్టం అండి. మీ యాక్టింగ్ ఉంటే చూడండి, అసలు మీరు జబర్దస్త్ స్కిట్లు ఉంటాయి చూడండి. మీకు నచ్చుతుంది, జడ్జిలకి ఎందుకు నచ్చుతుంది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. బైది బై బోర్డు పెట్టారు. అడ్వాన్స్ 20,000 అండి. తీసుకోండి, మన దగ్గర బోలం డబ్బులు ఉన్నాయి. సార్ సార్, మా అమ్మాయి క్యారెట్ విన్నాను చాలా బ్యాడ్ అని. అది కాదండి, ఈ అమ్మాయికి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్, ఏమన్నా క్యారెక్టర్ ఇప్పిస్తారండి. ప్లీజ్ అండి, చిన్న క్యారెక్టర్ చేస్తాను. సరే సరే, నేను నేర్పిస్తాను, మీరు రండి. ఓకేనా? జాగ్రత్త చూసి నేర్చుకొని రామ్మా. ఇప్పుడు యాక్టింగ్ అనేది ఏం లేదు. ఏం లేదా? మరి ఉంటది. ఇప్పుడు ఉదాహరణకి ఒక అబ్బాయిని మీదకి వచ్చి నిన్ను ఇలా అన్నాడు అనుకో, ఏం చేస్తావు? తొందర తొందర తీసుకోవద్దా? ఒక అబ్బాయి మీదకి వచ్చినప్పుడు వద్దు, నన్ను ఏం చేస్తా? వదిలే వదిలే. ఒక అబ్బాయి మీదకి వచ్చినప్పుడు ప్లీజ్. ఇది ఏదో చేస్తే మీకు విన్నింగ్ వస్తుంది కదా బిస్కెట్లలో. ఇప్పుడు నేను మీద పడతాను, నువ్వు ఆడపిల్లలాగా భయపడాలి. కూతురు జీవితాన్ని పాడు చేస్తావరా? సోమారు కూడా బుల్లెడి భాస్కర్, బుల్లెడి భాస్కర్ అంటే నా కూతురిగా. కనీసం అమ్మాయిని ముట్టు కూడా ముట్టుకోలేదండి. ముట్టుకోకుండానే ఏం జరిగింది? అమ్మొస్తుంది. చెప్పు తీసుకొడతాం, చెప్పు తీసుకొడతాం. పిల్లడు తంతున్నాడమ్మా, పిల్లడు తంతున్నాడమ్మా.
ఇంకా ఏమి జరగలేదు, అప్పుడే పిల్లలు తంతాడా? పెళ్లి చేసుకుంటావా చేసుకోవా? ఏంటో చేసుకునేది, పెళ్లి చేసుకోకపోతే పోలీసులను పిలుస్తాం. ఏమి అన్ని జరిగిందని పెళ్లి చేసుకోకుండా వదిలేసాను, ఏమి జరగకుండా నేను చేసుకోవాలా? ఏం జరిగిందో వివరంగా చెప్పు. నా కూతురు భవిష్యత్తు పాడు చేశాడయ్యా. ఇదే ముగ్గురు చేసింది, మేమేం చెప్పుకున్నావు చెప్పండి. మీరేదో చేసి నన్ను పెళ్లి చేయించాలయ్యా. నువ్వేం చేసినా చేయకపోయినా ఒక ఆడపిల్ల పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందంటే ఖచ్చితంగా నేను అరెస్ట్ చేస్తాం. నీకు రెండే రెండు ఆప్షన్స్, ఒకటి నాతో స్టేషన్ లైన్ గా రావాలి, లేదంటే అమ్మాయి మేడ తాళేనే కట్టాలి. నీకన్నా అడ్రస్ ప్రమీలకు తాళిగట్టినా బాధపడపోయేవాడిని. భాస్కర్ అమ్మొస్తుంది. సరే సార్ నేను తాళి కడతా. పెళ్ళి అయిపోయిందమ్మా నా కూతురికి, అవదవద అనుకున్నాను అయిపోయింది తల్లి. అల్లుడి గారు ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి లేదు, వాళ్ళు షూటింగ్ ఖాళీ. ఆ పెయింట్ బ్రష్ తీసుకుని పెయింట్ కొట్టండి. అరే టూ రెడ్ బోర్డు పెట్టు. చెప్పరా పెద్దల్లుడు? ఎస్. నువ్వు? నడపల్లుడు. నేను? చిన్నల్లుడు. నా తమ్ముడు, నా తమ్ముడు. వచ్చినప్పుడు కుక్కలాగా అంతరిస్తే చెప్పాలి కదరా మీరు. నాకేవడు చెప్పాడు? కామెంట్స్ తీసుకునే ముందు భాస్కర్ రావు చెప్పాలనుకుంటున్నారు. ఆ కాన్సెప్ట్ ఇచ్చింది ఆయన. కృష్ణ భగవాన్ గారికి ఎలా అనిపించిందో లెట్స్ ఫైండ్ అవుట్. కృష్ణ భగవాన్ గారు, బుల్లెట్ భాస్కర్ గారు, కొన్ని చోట్లు బాగుంది, కొన్ని చోట్లు నేను అనుకున్నట్లేదు. నేను ఇంత దరిద్రంగా అర్థమయ్యేలా చెప్పాను అనిపించింది ఒకసారి. చాలా బాగా చేశారు, బాగుంది. భాస్కర్ గారు బాగుంది, అందరూ బాగా పర్ఫామ్ చేశారు. శాంతి స్వరూప్ అండ్ నరేష్ ఆ తమ్ముడు పంచ్ బాగుంది. బట్ ఓవరాల్ ఇట్ వాస్ నైస్. నైస్ భాస్కర్. సో బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్ కి జడ్జెస్ ఇచ్చే స్కోర్స్ ఖుష్బు గారు. బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్ కి ఇచ్చే స్కోర్స్ 18/20. సరిపోదా శనివారంలో. ఇప్పుడు సాధారణంగా 60 ఏళ్ళు దాటగానే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అవుతారని అంటారు, కానీ ఇక్కడేంటో 12 గంటలు దాటగానే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నారు. ఇంతకి సిచ్యువేషన్ ఏంటో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ ఇస్మార్ట్ ఇమ్మాన్ అలాంగ్ విత్ స్టీ. రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిక్కే రెడ్డు సెక్స్ వై జెడ్ చూసా. ఏమండి, నేను ఇన్స్టాలో రీల్ పెడితే 1 మిలియన్ లైక్లు వచ్చాయి. బుడ్డ కింద చీర కట్టుకుని వీడియోలు చేస్తే మాకు కూడా వస్తాయి. అదే ఫ్రాక్ వేసుకొని చేసా. అదే కదా. ఏమండి, మనకి హనీమూన్ కి కాశ్మీర్ వెళ్దామండి. నేను రా నువ్వు. నాకొద్దండి. ఏం కదా నాకు వద్దండి. ఏం కదా ఏమండి. నాకు మీతో శోభనం ఇష్టం లేదు. ఏమైంది వర్ష, ఎందుకు? నాకు మీతో ఫస్ట్ నైట్ ఇష్టం లేదు, మీతో పెళ్లి కూడా ఇష్టం లేదు. అదే ఈ మాట పెళ్లికి ముందు చెప్పాలా? శోభం బాగుంటుందని చెప్తా. అసలు నేను ఎందుకు ఇష్టం లేదు చెప్పు. ఆడపిల్ల అన్నాక కొన్ని కోరికలు ఉంటాయండి. నా మొగుడు ఇంత హైట్ గా ఉండాలి, ఇంత కలర్ ఉండాలి, అట్లా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి మాకు. అవునా? అవును. ఇప్పుడు ఎట్ట చాలా ఓసి పిచ్చిదానా? అంతేనా? అంతే. నేను నీకు చిన్న విషయం చెప్తా. చెప్పండి. నేను 12 గంటలు చిన్నగా ఉంటా, 12 గంటలు పెద్దగా ఉంటా. అందరిలా ఉండకూడదు అని చెప్పి ఇంగ్లీష్ నేర్పించుకున్నా, సైంటిస్ట్ కాడా. ఎందుకండి? ఎందుకంటే అందరిలా ఉండకూడదు, మనం స్పెషల్ గా ఉండాలా. మీరు పెద్ద అయితే నాకు ఇష్టం. అసలు నాశనాన్ని నాశనం చేసావు. నేను ఏమనుకున్నాను తెలుసా? తాజ్మహల్ ముందర కూర్చొని జాకిర్ సార్ తబలా వాయించినట్టు వాయితో అనుకున్నా. పెద్ద అయిన తర్వాతే రండి, అప్పుడు మనం ఏదైనా చేద్దాం. సరేనా? ఉంటా. ఒకే చెప్పేది రా వర్ష. నమస్తే మేడం. ఏంటి, నేనే కల్లాపి జల్లుకో నేనే ఊడ్చుకుంటున్నాను అనుకుంటున్నారా? నాకు ఆడదిక్కు లేదు మేడం. ఆడదోమలు అన్న కొడితేమోనని బయట పడుకున్నాను మేడం. ఆడదోమలు కాదు, ఓన్లీ మగదోమలే వస్తున్నాయి నా దగ్గరికి. అది నేను వివరించి మీకు చెప్పలేను ప్లీజ్. పెళ్ళైంది శోభన అనుకుంటా? అవునండి. కొంచెం హెల్ప్ కావాలా? ఓకేనా మీకు?
అభిప్రాయాలు చెప్తా. ఏంటి? నేను నా శోభనం జరగలేదని చెప్పి మా పిల్లానికి ఒక చిన్న అబద్ధం చెప్పా. ఏం చెప్పారు? ఇట్లా చెప్తా. అంత పెద్ద అబద్ధం చెప్పారా? మీరు 12 గంటల తర్వాత పెద్దవాళ్ళు అవ్వలేరు కదండి. ఐడియా ఏంటి? ఇట్లా అండి, మీకు ఎట్టో వర్క్ ఫ్రమ్ హోమే కదా, 12 గంటలు మీ ఇంట్లో ఉండండి, 12 గంటలు మా ఇంట్లో డ్యూటీ చేయండి. అన్నగారు ఇప్పుడే మీరు వెళ్ళి నన్ను నా శోభన షెడ్ చేయాలా. నేను మాట్లాడతాను, నేను సెట్ చేస్తాను, మా ఇంట్లో ఉండండి, నేను వెళ్తాను. ఏమే ఎవరు ఏంటి అలా చూస్తున్నా? నేను నీ మొగుణ్ణి. అసలు మీరు పెద్ద అయ్యాక ఎంత అందంగా ఉన్నారు, ఎంత బుజ్జిలో ఉన్నారు. ఆకలి అవుతుంది, భోజనం పెట్టు. ఏమండి ఆకలి ఫస్ట్ కాదు, నిన్న మనం ఒకటి అనుకున్నాం కదా, అది చేసాక. శోభనం శోభనం అయ్యాక శోభనం కాదే భోజనం. శోభనం భోజనం శోభనం ఏంటి? అదే నువ్వు కూరగాయలు కొచ్చేసి ఏదో కూర ఉండుంటావు కదా, అది తినాలనిపిస్తుంది. ఫస్ట్ అన్యూన్యంగా ఉన్నాక తర్వాత అన్నం తినే. నువ్వు లోపల పో, లోపల పోయి పూలు పెట్టుకుని రెడీగా ఉండి చెప్తాను. ఏంటి సార్? రే నీకు ఇందాక చెప్పడం మర్చిపోయాను రా, నాకు ఒక కండిషన్ ఉంది. ఏంటి? దానికి నువ్వు టార్చర్ చూపియాలా. దేనికి సార్? అంత అందంగా ఉంటే దానికి నువ్వు టార్చర్ చూపిస్తేనే కదరా కొడుకోడంటే కోపం వచ్చి నేనంటే ఇష్టం వస్తుంది. అవునా? ఇప్పుడు ఏం చేయమంటారు సార్? ఏం చేద్దాం అంటే ఒకసే కాఫీ దే అని చెప్పు. వేడి వేడి కాఫీ దాని మొహాన్ని కొట్టు. ఒక్క నిమిషం ఉండండి, ఇదైతే మనకి ఈజీ. ఏ వర్ష రా కాఫీ తీసుకొని రా. కాఫీ? ఆహా కాఫీ అంటే ఇది పిచ్చి పిచ్చుకుందా. ఏమండి అది కాదు సార్, మీరేమన్నారు టీ కొడితే అదే అలిగిద్దన్నారా? అవును. కానీ టీ కొడితే అది వచ్చి హక్ చేసుకుంటుంది సార్. హక్ చేసుకుందా? అయితే ఒక పని చేయి, సిగరెట్ సిగరెట్లు నుంచి కాల్చు. అంత అందంగా ఉన్న అమ్మాయిని కాలిస్తే నీకే పని, అదేం చెప్తా వాళ్ళ నా భార్య. సరే నువ్వు సార్ కాలుస్తా. కాల్చు. ఇప్పుడు చూడు దీనికి ఎలా ఇస్తాను. ఏం చేస్తున్నావే లోపల? మీకోసం ఎదురు చూస్తున్నానండి. నా కోసం ఎదురు చూసే రకం కాదే పట్టవే. అబ్బా ఇక్కడ కాల్చండి, ఇక్కడ కాల్చండి, ఇక్కడ. నేను సిగరెట్లతో కాల్చడం అనుకున్నా, ట్యాటూలు ఎత్తనా అనుకున్నా, ఇక్కడ ఎక్కడ ఎక్కడ అంటున్నావు? డింగి చెక్కా డింగి చెక్కా. లోపల సార్ ప్లీజ్ తప్పుగా అనుకోకండి, నేను మీరు చెప్పినట్టే కాల్చాను. అదే ఇక్కడ ఇక్కడ అంటుంది సార్. నువ్వు మల్లె పూలు పెట్టుకోండి రా, నేను రెడీ అయ్యొత్తా. ఓకే ఓకే రెడీ రెడీ. నన్ను సార్ వెళ్ళండి. వేడి వేడి నిప్పుల మీద నీళ్లు పోసినట్టుంది. ఏమైంది వర్ష? పొడుగా ఆయన ఏడి పొడుగా నేనే కదా, 12 గంటలు అయిపోయింది. అబ్బా నాశలన్నీ నిరాశ అయిపోయాయి. మీరు పొడుగా అయిన తర్వాత కానీ నేను ఫస్ట్ నైట్ వద్దు నాకు. వర్ష వర్ష అన్నగారు అన్నగారు. ఏమండి సార్? ఏమైంది ఏమైంది సార్? ఏమైంది అంటావైందా? అదేమో నాకు నచ్చలేదు, నాకు వాడే కావాలంటా ఉంది. చెప్పపోయారా 12 గంటల తర్వాత వస్తానని? చెప్పా అప్పుడే రా అంటా ఉంది. 12 o'clock midnight టైం అయిపోయింది కదా, ఈ 12 గంటలు కామ్ గా పడుకో, నేను వెళ్ళి వస్తా లోపలికి. వెళ్ళొస్తావా? వెళ్ళి శోభనానికి నీకు సెట్ చేసి వస్తా. సెట్ చేసిరా, టార్చర్ చేయాలి దాన్ని. చంపేస్తా ఇప్పుడు చూడు. ఏమే వర్ష? ఏమండి ఆకలిస్తుంది, భోజనం తీసుకొని రా. ఆల్రెడీ రెడీ అండి. తీసుకొని రా మీకోసం. ఎంత కష్టపడి వచ్చినా. ఇప్పుడు నేను తింటా, తర్వాత నువ్వు. ఇది తర్వాత ఒక సాంగ్ డాన్స్ చేద్దాం, బాగుంటది. నువ్వు పోయి పలు పులు పెట్టుకోరా, శోభనానికి రెడీ అయ్యరా. ఒకటేనా? ఓ తొందరగా అబ్బా. షెడ్ చేసావు కదా, ఓకే కదా అంతా. ఓకే షెడ్ కదా వెళ్ళిపో. ఉదయ వర్ష ఎవరు? నేనండి వర్షాని. నువ్వేంది ఇట్లా అయిపోయావు? అది మీరు
12 గంటలకి చిన్నగా 12 గంటలకి పెద్దగా అయిపోతున్నారు కదండి. ఇదంతా నా వల్లే కదండి. మనం హ్యాపీగా ఉండాలని ఆ ఇంజెక్షన్ వేసుకున్నానండి నేను. ఇంజెక్షన్ వేసుకున్నావా? నీ గూడు చెదిరింది రాధిక 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 బాగుందండి, బాగా చేశారు ఇమాన్యుయల్. లాజిక్ మరీ దూరంగా ఉన్నట్టు అనిపించింది, పంచెస్ తక్కువగా అనిపించింది నా ఫీలింగ్ అది. ఇష్మాట్, ఇమాన్యుయల్, వర్ష, రియాజ్, మీరు అందరూ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. కృష్ణ భగవాన్ సార్ చెప్పిన లాగా ఎక్కడో కాన్సెప్ట్ లో ఇల్లాజికల్ బాగా తెలుస్తుంది, సో అది మాత్రమే మైనస్ ఉంది. పర్ఫార్మెన్స్ వైజ్ ఇట్ వాస్ నైస్. The judges scores for Ishmat, Emmanuel and team, Krishna Bhagwan garu. Ishmat, Emmanuel and team ki judges iche score 16 out of 20. Well done, Saripoda Shanivaram. Big round of applause for you guys. స్కిట్స్ బాగా చేశారు. అక్కడ చూస్తారు కదా పెద్ద స్మైల్ ఉంది మా శుక్రవారం వాళ్ళ మొహం మీద. సో సరిపోతా శనివారం వచ్చి కేబు కార్తిక్, పటాస్ ప్రవీణ్ అండ్ టీమ్ 18 పాయింట్స్. బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్ 18 పాయింట్స్. ఇష్మాట్, ఎమ్మాన్యుల్ అండ్ టీమ్ 16 పాయింట్స్. అ టోటల్ ఆఫ్ 52. కానీ ఇంకా మరీ చెట్ట, చింత చెట్ట. అదే చింత చెట్టు ఇంక మేము అనక్కలేదా? లుంగి చొక్కా వాటం చూడండి, ఇమ్ము గారిది చెట్టు కింద నుంచి వచ్చినట్టే ఉన్నారు ఇప్పుడైనా. మా టీం దగ్గర నుంచి ఇంకా ఈ నుంచి వార్నింగ్ లేనా ఏమైనా రాగవారే, ఫైనల్ గా ఒక టీం తీసేనా రాగవారే. రాఘవ గారు, మేము ఫస్ట్ ఓడిపోయాం, తర్వాత మూడు కొట్టాం వరుసగా. ఇప్పుడు ఓడిపోయాం అంటే మళ్ళీ మూడు కొడతాం అని అర్థం. ఓడిపోవడం కొత్త కాదు, గెలవడం కొత్త కాదు రాఘవ గారు. సింగిల్ గా 10-10 ఒక్కసారి వచ్చిందని మీ జన్మలో ఇక్కడ ఎవరికన్నా? మీకు వచ్చిందా? మీకు వచ్చిందా? మా టీమ్ లో వచ్చింది. మీకు వచ్చిందా అని అడుగుతున్నాం. మేము మీ మీద గెలుస్తాం అంతే. 10 వచ్చిందా, 20 వచ్చిందా అనవసరం. సరే చెప్పాను కదా, ఈసారి పందం వచ్చి డబ్బుల గురించి కాదు, స్కోర్స్ గురించి కాదు. చింత చెట్టు మరి చెట్టు అనకమ్మ సిగ్గేస్తుంది. మర్రి చెట్టు చింత చెట్టు అనేది మనం ఎపిసోడ్ మధ్యలో స్టార్ట్ చేసాం. అది ఎపిసోడ్ స్టార్టింగ్ లో చేస్తే మేము అది వేరే వర్షన్ ఉంటుంది. సరే ఏ వర్షన్ అయినా మొత్తానికి సరదా శుక్రవారం గెలిచింది. రండి రండి రండి. రాఘవ గారు గెంతుతుంటే భయం వేసిందండి, అసలు ఎక్కడ పడిపోతాడని, అందుకే వచ్చారు. ఆయన ఆనందంతో గెంతున్నారు. బట్ సీరియస్లీ, ఆన్ ద హోల్ ఇట్ వాస్ ఎన్ ఎంటర్టైనింగ్ ఎపిసోడ్. నిజంగా టీమ్ లీడర్స్ చాలా స్పోర్టివ్ గా, అట్ ద సేమ్ టైమ్ ఈసారి వాళ్ళు పెట్టిన పందం అమౌంట్ కూడా పెంచి 25,000 వరకు తీసుకొని వెళ్లారు. కానీ ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ ఒకే ఒక సైడ్ గెలుస్తుంది. సరదా శుక్రవారం అయినా కావచ్చు, లేదా సరిపోదా శనివారం అయినా కావచ్చు, కానీ ఈ వారం వినర్స్ వచ్చి సరదా శుక్రవారం. సో గెలిచిన టీమ్ రైట్ పోజ్. అలా జరిగిందనమాట మన ఈ వారం ఎపిసోడ్. సో కంగ్రాచులేషన్స్ టు సరదా శుక్రవారం. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంటే టేక్ కేర్, బై బై, హ్యావ్ ఎ హ్యాపీ వీకెండ్, బై బై గైస్.